హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేంద్ర. వెల్కమ్ టు తెలంగాణ స్టాక్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందుగా డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది ఫ్రెండ్స్. మీరు మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ఫ్రీగా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో రండి, ఇప్పుడు పివట్ పాయింట్ లెవెల్స్ చూద్దాము. ఇవాళ మార్నింగ్ ఎన్ఎస్సికి వచ్చినట్లయితే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే పివట్ లెవెల్ వచ్చి 27,370 దగ్గర ఉంది. దాని యొక్క రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే 27,470 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 27,739 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 27,207 దగ్గర స్టార్ట్ అయ్యి 26,940 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ చూసుకుందాం. ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్లయితే దాని యొక్క పివట్ లెవెల్ 10,981 దగ్గర ఉంది. దాని యొక్క రెసిస్టెన్స్ లెవెల్ 11,027 దగ్గర స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అట్లాగే 11,157 దగ్గర క్లోజ్ అయింది. దాని సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 10,897 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 10,767 దగ్గర క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ పివట్ లెవెల్ చూసుకున్నట్లయితే దీంట్లో క్రూడ్ ఆయిల్ చూసుకుందాం ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్లయితే దాని యొక్క పివట్ లెవెల్ 3,752 దగ్గర ఉంది. దాని యొక్క రెసిస్టెన్స్ 3,790 దగ్గర స్టార్ట్ అయ్యి క్లోజ్ అయ్యే టైంకి 3,859 దగ్గర క్లోజ్ అయ్యి ఉంది. దాని యొక్క సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 3,721 దగ్గర స్టార్ అయ్యి 3,652 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇలాగ జింక్ చూసుకుందాం. జింక్లో చూసుకున్నట్లయితే దాని యొక్క పివట్ లెవెల్ 192 ఉంది. దాని రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే 194.4 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి దాని యొక్క రెసిస్టెన్స్ R3 దగ్గరకు వచ్చేసరికి 197.45 దాకా క్లోజ్ అయింది. దాని యొక్క సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 191.35 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి క్లోజ్ అయ్యే టైంకి 188.3 దగ్గర క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఫరెక్స్ పివట్ లెవెల్ చూద్దాము. ఫరెక్స్ పివట్ లెవెల్ చూసుకున్నట్లయితే యూరో యుఎస్ డాలర్స్ పివట్ లెవెల్ 1.133 దగ్గర స్టార్ట్ అయ్యి 1.137 దగ్గర క్లోజ్ అయింది. దాని యొక్క సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే 1.131 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1.127 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇవాళ ట్రేడింగ్ చేసేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్టాక్ ఛానల్. మరిన్ని స్టాక్ ట్రేడింగ్ మార్కెట్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో వాచ్ చేసినందుకు. అప్కమింగ్ వీడియోస్ కోసం తప్పనిసరిగా తెలంగాణ స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.